వెల్కమ్ బ్యాక్. ఎంఎస్ఎంఈలను కాపాడుకోకపోతే నిరుద్యోగం పెరుగుతుందని, వారి సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలని ఏపీ సీఎం జగన్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల సందర్భంగా జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉపాధి ఇచ్చే ఎంఎస్ఎంఈలేదని, లాక్డౌన్ కారణంగా ఈ రంగం పూర్తిగా కుదేలైన పరిస్థితి ఏర్పడిందన్నారు జగన్. దీనిపై కలెక్టర్లంతా దృష్టి సారించాలని ఆదేశించారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని హామీ ఇచ్చారు సీఎం జగన్. గత ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి చెల్లించలేదన్నారు. ఎంఎస్ఎంఈలకు గత ప్రభుత్వం మొత్తం 828 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టిందన్న జగన్, ప్రతి పరిశ్రమకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. వర్కింగ్ క్యాపిటల్ రుణాలు తక్కువ వడ్డీకి ఇచ్చేలా 200 కోట్లతో కార్పస్ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. टोटल एमएसएमई सेक्टर अंटे माइक्रो स्मॉल एंड मीडियम एंटरप्राइजेस एदैते उन्नायो अंटे 25 लक्षल माइक्रो अंटे 25 लक्षल लोपु प्लांट एंड मशीनरी उन्न वाटिनी माइक्रो अंटाम सूक्ष्म एंटरप्राइजेस 5 कोट्ल वरकु प्लांट एंड मशीनरी उन्ना वाटिनी स्मॉल अंटा उन्नामु 10 कोट्ल दाका मशीनरी मीद प्लांट एंड मशीनरी खर्चु चेसिन एंटरप्राइजेस नु मनमु मध्य तरह मीडियम एंटरप्राइजेस अंटा उन्नाम. इवन्नी कलिपि दादापुगा राष्ट्रंलो 97,000 ఎంటర్‌ప్రైజెస్ ఉంటాయి. అన్ని కలిపి దాదాపుగా రిక్రూట్‌మెంట్ కూడా వీళ్ళల్లో పని చేస్తా ఉన్న కార్మికులు, కార్మిక సోదరులు దాదాపుగా 10 లక్షల మంది వీటి మీద ఆధారపడి వీటిలో పని చేస్తా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ప్రతి జిల్లాలోనూ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా క్రియేట్ చేస్తా ఉన్న వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే ప్రైవేట్ రంగంలో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగం ఏదైనా ఉంది అని అంటే జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ ఏదైనా ఉంది అని అంటే ఇది ఎంఎస్ఎంఈ సెగ్మెంట్. ఇటువంటి ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ ను మనం కాపాడుకోలేకపోతే నిరుద్యోగం అన్నది విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనిపిస్తాయి అన్నది అందరికీ కూడా 2018-19 సంవత్సరంలో ఇటువంటి చిన్న చితక పరిశ్రమలకు ప్రభుత్వం ఎగరగొట్టిన రాయితీ ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 313 కోట్ల రూపాయలు తేలుతా ఉంది. అంటే మొత్తంగా 2014-15 నుంచి 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ఎగరగొట్టిన బకాయిలు ఎంత అని చెప్పి చూస్తే ఎగరగొట్టి బకాయిలుగా పెట్టిన సొమ్ము ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 828 కోట్ల రూపాయలు పెండింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 828 కోట్ల రూపాయలకు 2019-20 సంవత్సరం అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20కి సంబంధించిన పారిశ్రామిక రాయితీలను కూడా కలిపి మొత్తంగా 905 కోట్ల రూపాయలు పూర్తిగా ఈ పూర్తిగా వీళ్ళకున్న మొత్తం బకాయిలన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సగం డబ్బు అంటే 450 కోట్ల రూపాయలు డబ్బును ఈరోజు ఆ పరిశ్రమలకు అందజేసే దానికోసం ఈరోజు సిద్ధమయ్యాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.